హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పీ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశికలో మేము అనే పదం ఎవరిని వివరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, భారత ప్రజలు. ఇక్కడ రాజ్యాంగ ప్రవేశిక ఫస్ట్ లైనే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే పదంతో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వి అంటే భారత ప్రజలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటి వరకు భారత రాజ్యాంగ ప్రవేశిక ఎన్నిసార్లు సవరించబడింది? ఇప్పటి వరకు రాజ్యాంగ ప్రవేశిక ఒకేసారి సవరించబడింది, అది 42వ రాజ్యాంగ సవరణ 1976. సో ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగానికి ప్రవేశిక అనేది ద కీ నోట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అన్నది ఎవరు? ఎర్నెస్ట్ బార్కర్ రాజ్యాంగ ప్రవేశికను ద కీ నోట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అన్నది. సో రాజ్యాంగ ప్రవేశికని సో వివిధ వ్యక్తులు వివిధ పేర్లతో పిలవడం జరిగింది. సో అన్నీ ఒక దగ్గర రాసుకొని మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో మన ఈ వీడియోలో అవన్నీ వస్తుంటాయి. సో మీరు అవన్నీ ఒక దగ్గర రాసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న పదాల సరైన క్రమాన్ని పేర్కొనండి. ఇక్కడ ఆప్షన్ డిలో ఇచ్చినటువంటి జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రటర్నిటీ, సో ఈ పదాలు అనేటివి ఒక సీక్వెన్స్లో ఉంటాయి. సో రాజ్యాంగ ప్రవేశిక మొత్తం మీరు ఒకసారి బట్టి కొట్టండి, అయితేనే మీకు గుర్తుంటుంది. ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్క పదానికి సంబంధించినటువంటి అర్థం తెలుసుకోవాలి. ఆ పదాలు ఎక్కడి నుంచి, ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు, అదేవిధంగా ఆ పదాల యొక్క వరుస క్రమము, ఆ పదాలకు సంబంధించినటువంటి బ్రాడ్ మీనింగ్ కూడా మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ ఈ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రటర్నిటీ అనే పదాలు ఈ రాజ్యాంగ ప్రవేశికలో ఒక వరుస క్రమంలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, పీఠికలో డెమోక్రటిక్ అనే పదం దేనిని సూచిస్తుంది? ఇక్కడ ఆప్షన్ ఏలో ఇచ్చినటువంటి ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి, అదేవిధంగా సో ఈ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని మార్చే హక్కు కూడా ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ ఈ డెమోక్రటిక్ అనే పదం ఒక వ్యక్తికి ఒక ఓటు మరియు ప్రభుత్వం యొక్క మార్పుని సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పదాల్లో మన రాజ్యాంగంలో ప్రవేశికలో రాయబడని పదాలు ఏవి? సో ఇక్కడ ఈ కమ్యూనిస్ట్ అనే పదం రాజ్యాంగ ప్రవేశికలో లేదు. సో ఈ సావర్జిన్, సోషలిస్టిక్, సెక్యులర్ అనే పదాలు రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నాయి. సో రాజ్యాంగ ప్రవేశికలో పదాలని తెలుగులో, అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎగ్జామ్లో డైరెక్ట్గా ఇంగ్లీష్ పదాలే ఇస్తున్నారు కాబట్టి, సో ఇంగ్లీష్లో కూడా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ సవరణలో సోషలిస్ట్, సెక్యులర్, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అనే పదాలను ప్రవేశికలో పొందుపరిచారు? ఇక్కడ 42వ సవరణ ద్వారా ఈ సోషలిస్ట్, సెక్యులర్ మరియు యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అనే పదాలను చేర్చడం జరిగింది. ఈ క్రింది వాటిలో రాజ్యాంగంలో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా ఏది పరిగణించబడుతుంది? ఇక్కడ ఆప్షన్ బిలో ఇచ్చినటువంటి ఆదేశ సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా పిలుస్తారు. సో ఇవి రాష్ట్రాలకు లేదా దేశాలకు ప్రజా సంక్షేమం కోసము రాష్ట్రాలకు ఒక ఇన్స్ట్రక్షన్స్గా ఇవి ఆదేశ సూత్రాలు అనేటివి పరిగణించబడతాయి. సో అందుకే వీటిని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్గా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఈ వీడియోలోని క్వశ్చన్లు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే తప్పకుండా చేయగలరు, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది వీడియో మీరు లైక్ చేస్తే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, పీఠికలో సార్వభౌమాధికారం అనే పదం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఇక్కడ ఆన్సర్ అనేది ఇది విదేశీ ప్రభావం నుంచి స్వతంత్రతను సూచిస్తుంది. సో అంటే ఎటువంటి విదేశీ ప్రభావం మన భారతదేశంపై లేకుండా, సో మన సొంత నిర్ణయాలు మనమే తీసుకునేటట్టు ఈ సార్వభౌమాధికారం అనేది సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్,
ప్రవేశికలో సౌభ్రాతృత్వం అనే పదం దేన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ ఆన్సర్, భారతీయులందరిలో ఉమ్మడి సోదర మరియు సోదర భావాలను పెంపొందిస్తుంది. సో భారతీయులందరూ అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండాలి అనే అంశాన్ని ఈ సౌభ్రాతృత్వం అనే పదం వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పీఠిక దేని చేత ఆమోదించబడింది? ఇక్కడ ఆన్సర్ రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ పరిషత్ చేత ఈ పీఠిక అనేది ఆమోదించబడింది. సో ఇక్కడ పీఠిక అన్న, ప్రవేశిక అన్న, ఉపోద్ఘాతం అన్న ఒకే మీనింగ్ వస్తుంది. సో ప్రియాంబల్ అన్న, ఇంగ్లీష్లో దీన్ని ప్రియాంబల్ అని కూడా పిలుస్తారు. రాజ్యాంగ ప్రవేశికకు భారత జాతి జాతక చక్రంగా వర్ణించిన వారు ఎవరు? సో ఇక్కడ కేఎం మున్షి ఈ రాజ్యాంగ ప్రవేశికను భారత జాతి జాతక చక్రంగా వర్ణించడం జరిగింది. భారత రాజ్యాంగ ప్రవేశికలోని న్యాయం అనే పదం అర్థానికి కింది వాటిలో ఏ రకపు న్యాయం రాదు? సో ఇక్కడ చట్టపరమైన న్యాయం, సో లీగల్ జస్టిస్ అనేది ఇక్కడ ఈ న్యాయం అనే పదానికి రాదు. సో సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, అదేవిధంగా ఎకనామిక్ జస్టిస్ అనేది సో రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి న్యాయం అనే పదానికి కిందకి వస్తుంది. కానీ ఈ చట్టపరమైన న్యాయం అనేది సో ఈ న్యాయం అనే పదానికి కిందకి రాదు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగ ప్రవేశికలో భాగం కాదు? సో ఇక్కడ ఫెడరలిజం అనేది మన రాజ్యాంగ ప్రవేశికలో భాగం కాదు. సో సోషలిజం ఉంటుంది, డెమోక్రటిక్ ఉంటుంది, సెక్యులరిజం ఉంటుంది. సో కానీ ఫెడరలిజం అనేది మన భారత రాజ్యాంగ ప్రవేశికలో భాగం కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశిక యొక్క చట్టపరమైన స్వభావం ఏమిటి? సో ఇక్కడ ఈ రాజ్యాంగ ప్రవేశికను తప్పనిసరిగా అమలు చేయాలనే అంశం అయితే ఇక్కడ లేదు. సో ఇది అమలు కాదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోని క్వశ్చన్లు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే తప్పకుండా చేయగలరు, ఎందుకంటే చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది మీరు లైక్ చేస్తే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో రాజ్యాంగ ప్రవేశిక యొక్క ఉద్దేశం ఏమిటి? రాజ్యాంగం యొక్క లక్ష్యాలు మరియు ఆశయాలను వ్యక్తీకరించడం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవేశికలో సెక్యులర్ అనే పదానికి అర్థం ఏమిటి? సో ఇక్కడ ఆప్షన్ సి, మతంపై తటస్థ వైఖరిని తీసుకునే రాష్ట్రం లేదా దేశం. సో మన భారతదేశం అనేది సెక్యులర్ దేశం, ఎందుకంటే మన భారతదేశం అన్ని మతాలని ఒక తటస్థ ధోరణితో చూస్తుంది. సో ఇక్కడ ఒక మన భారతదేశానికి ఒక అధికార మతం అంటూ ఏది లేదు, అదేవిధంగా నాస్తికాన్ని ప్రోత్సహించదు. సో అదేవిధంగా మత విశ్వాసాల ఆధారంగా వివక్షణంగా చూపదు. సో ఆప్షన్ ఏబిసి ఏబిడిలో ఇచ్చినటువంటి ఆప్షన్స్ అనేటివి రాంగ్ అవుతాయి. సో మతంపై తటస్థ వైఖరిని తీసుకుంటుంది. సో మన భారతదేశం అనేది ఒక సెక్యులర్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులు మరియు ఆదేశ సూత్రాల పరిధిని నిర్ణయించడంలో పీఠిక యొక్క పాత్ర ఏమిటి? సో ఇక్కడ ఆప్షన్ బి, వాటి వివరణ కోసం విస్తృత ఫ్రేమ్వర్క్ను సో ఇక్కడ ఈ పీఠిక అనేది అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశిక మూలాధారంగా క్రింది వానిలో దేన్ని పిలుస్తారు? సో ఇక్కడ రాజ్యాంగ ప్రవేశికకు ఒక మూలాధారం ఏంది అంటే సో నెహ్రూ ప్రవేశపెట్టినటువంటి లక్ష్యాల ఆశయాల తీర్మానం. సో నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశిక యొక్క ఇతర పేర్లు ఏమిటి? సో పీఠిక, అవతారిక, ప్రారంభం, ఉపోద్ఘాతం కూడా అంటారు. సో ఇక్కడ ఇంగ్లీష్లో ప్రియాంబుల్ అని కూడా అంటారు. ఆన్సర్ అనేది పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా సోషలిజం అనేది కింది వాటిలో ఎటువంటిది? సో మన భారతదేశంలో ఉన్నటువంటి సోషలిజం అనేది ఎటువంటిది అనేది ఇక్కడ క్వశ్చన్. మార్కిజమా, రష్యానా, చైనీజమా, గాంధీజం, సోషలిజమా అంటే సో గాంధీయన్ సోషలిజం అనేది ఆన్సర్ అవుతుంది.
సో నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశికలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చని పదాలు ఏమిటి? ఇటువంటి క్వశ్చన్స్ చాలాసార్లు అడగడం జరిగింది. సో ఏ పదాలు భారత రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నాయో తెలిస్తే సో లేనిది తెలుసుకోవచ్చు, అదేవిధంగా ఏది యాడ్ అయింది కూడా తెలుసుకోవచ్చు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇక్కడ ఏది చేర్చలేదు అని అడిగారు. సో సర్వసత్తాక అనేది చేర్చలేరు, ఎందుకంటే సర్వసత్తాక ఆల్రెడీ స్టార్టింగ్ నుంచే ఉంది అన్నట్టు. ఎప్పుడైతే సో రాజ్యాంగ ప్రవేశికను భారత రాజ్యాంగంలో ఇన్సర్ట్ చేశారో అప్పటి నుంచే సర్వసత్తాక ఉంది. సో ఈ సమగ్రత లౌకిక సామ్యవాదం అనేది 42 ద్వారా చేర్చారు, 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా. సో నెక్స్ట్ క్వశ్చన్, సో భారత యొక్క రిపబ్లిక్ విధానం ఏ దేశం నుంచి గ్రహించబడింది? ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, అమెరికా. సో ఇక్కడ ఫ్రాన్స్ నుంచి ఈ రిపబ్లిక్ విధానం అనేది తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఫ్రెండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఈ ఒక మన వీడియోలోని ఎవరైతే ఇప్పటివరకు లైక్ చేయలేరో ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశికలోని న్యాయం అనే అంశం ఉంది, ఇది ఎటువంటి న్యాయం ప్రజలకు అందించబడుతుంది? ఇంతకుముందు ఎటువంటి న్యాయం అనేది ఈ న్యాయం కిందికి రాదు అనేది తెలుసుకున్నాము. ఇక్కడ సో ఆ న్యాయం అనేది 3 రకాలుగా ఉంటుంది. రాజ్యాంగ ప్రవేశికలోని న్యాయం అనే అర్థం కింద 3 రకాల న్యాయాలు అనేటివి వస్తాయి. సామాజిక న్యాయం, సో సోషల్ జస్టిస్, రాజకీయ న్యాయం పొలిటికల్ జస్టిస్, ఆర్థిక న్యాయం ఎకనామిక్ జస్టిస్, ఇవి ప్రజలకు అందించబడతాయి అన్నట్టు. అందుకనే నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశికలో న్యాయం అనే అంశం ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించబడింది? సో రష్యా నుంచి ఈ న్యాయం అనే అంశం తీసుకురాబడింది, దీన్ని ఇంగ్లీష్లో జస్టిస్ అంటారు. నెక్స్ట్, రాజ్యాంగ ప్రవేశికలోని స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతృత్వంలను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు? లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రటర్నిటీ. సో ఇంగ్లీష్లో కూడా మీరు పదాలు నేర్చుకోవాలి. సో ఇక్కడ ఫ్రాన్స్ నుంచి ఈ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రటర్నిటీ అనే పదాలను తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సౌభ్రతృత్వం అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చాలని సూచించినటువంటి వ్యక్తి ఎవరు? సో ఇక్కడ అంబేద్కర్ ఈ సౌభ్రతృత్వం అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చాలని సూచించాడు. సో సౌభ్రతృత్వం అంటే భారతీయులందరూ సోదర భావాన్ని పెంపొందించుకోవాలనే అంశాన్ని ఈ సౌభ్రతృత్వం సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశికలోని ఏ పదాలు మనం సాధించవలసినటువంటి లక్ష్యాలు మరియు ఆశయాలను తెలియజేస్తాయి? సో ఇక్కడ సమగ్రత, న్యాయం, స్వేచ్ఛ ఈ అంశాలు అనేటివి సో మనం సాధించవలసినటువంటి లక్ష్యాలని తెలియజేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశికలోని ఏ పదాలు మన దేశం యొక్క ప్రభుత్వ స్వరూపాన్ని తెలియజేస్తాయి? సో మన భారతదేశం ఏ విధంగా ఉంది, సో ఇక భారతదేశం యొక్క స్వభావాన్ని తెలియజేసే అంశాలు ఏంటంటే సో ఇక్కడ సామ్యవాదం, ప్రజాస్వామ్యం, గణతంత్రం, లౌకికం. సో ఇవి మన భారతదేశం గణతంత్ర దేశం, అదేవిధంగా భారతదేశం లౌకిక దేశం. మన దేశంలో సామ్యవాదం, ఏ సామ్యవాదం ఉంది, గాంధీయిజం, సోషలిజం అని చెప్పుకున్నాం ఇంతకుముందు, ప్రజాస్వామ్య దేశం. ఈ విధంగా భారతదేశం యొక్క స్వభావాన్ని తెలియజేసే అంశాలు అనేటివి ఇవి. సో అదేవిధంగా లక్ష్యాలు ఏమేమి తెలుస్తాయంటే సో న్యాయం ప్రజలందరికీ, ఈ పొలిటికల్ జస్టిస్, సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అందించాలి. సో ఆ విధంగా న్యాయము అటువంటి లక్ష్యాలను ఆ అంశాలు తెలియజేస్తాయి. ఇంతకుముందు క్వశ్చన్లో మనం తెలుసుకున్నాము. సో నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ ప్రవేశిక ఏ దేశం నుంచి తీసుకోబడింది? అసలు రాజ్యాంగానికి ఒక ప్రవేశిక ఉండాలి, ఒక ముందు మాట అని ఉండాలి అనేది ఏ దేశం నుంచి తీసుకోబడిందంటే సో ఇక్కడ అమెరికా దేశం నుంచి తీసుకోబడింది. నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్యాల ఆశయాల తీర్మానం ప్రకారం భారతదేశంలో అధికారం ఎవరి చేతిలో ఉంది? సో భారతదేశ ప్రజల చేతిలో ఉంది. సో ఫస్ట్ లైనే రాజ్యాంగ ప్రవేశికలోని ఫస్ట్ లైనే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే పదంతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వి అంటే భారత ప్రజలు. సో ఈ లక్ష్యాల ఆశయాల తీర్మానం ప్రకారం కూడా భారతదేశంలో అధికారం అనేది ప్రజల చేతిలో ఉంది, ప్రజలు ఎన్నుకుంటేనే నాయకులు అవుతారు. సో అట్లా భారతదేశంలో అధికారం ప్రజల చేతిలో ఉంది అనే అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్,
భారత రాజ్యాంగ ప్రవేశికను ప్రభావితం చేసినటువంటి లక్ష్యాల తీర్మానాన్ని ఎవరు రచించారు, సో అంటే ఎవరు ప్రవేశపెట్టారు, దీని యొక్క మూలకర్త ఎవరు అంటే సో జవహర్ లాల్ నెహ్రూ అని మనం చెప్పుకోవాలి. సో లక్ష్యాల ఆశయాల తీర్మానం యొక్క ఉద్దేశం ఏమిటి? సో రాజ్యాంగ నిర్మాణానికి మార్గదర్శకంగా పనిచేయడం. సో ఈ లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని నెహ్రూ రాజ్యాంగ సభ ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగానే ఈ పీఠిక అనేది, సో మన రాజ్యాంగం అనేది తయారవుతుంది. సో ఇక్కడ ఈ లక్ష్యాల ఆశయాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో రాజ్యాంగ నిర్మాణానికి మార్గదర్శకంగా ఈ పనిచేయడం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ స్టేట్మెంట్లలో లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని ఖచ్చితంగా వివరిస్తుంది? నెక్స్ట్ క్వశ్చన్, క్రింది స్టేట్మెంట్లలో ఏది లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని ఖచ్చితంగా వివరిస్తుంది? ఈ లక్ష్యాల ఆశయాల తీర్మానం అనేది భారత రాజ్యాంగ ముసాయిదాకు ఒక విజన్ మరియు దిశానిర్దేశనం చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.